హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి ఎపిసోడ్ అంటే 75-76 ఎలిట్స్ విషయానికి వస్తే, ఇంకా బిగ్ బాస్ షో అయిపోవడానికి కరెక్ట్గా 4 వీక్స్ ఉందండి. ఆ 4 వీక్స్ లోపల ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుందన్నమాట. ఇంకా మంచి బీట్ సాంగ్తో బిగ్ బాస్ షోని ప్రారంభించడం జరిగింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ సమయంలో రాహుల్ పునర్నవి మధ్య చిన్న చిలిపి గొడవ లాంటిది జరిగిందనమాట. పునర్నవి రాహుల్పై చిరాకు పడింది. ముట్టుకోకు నన్ను అంటూ చిరుబుర్లాడుతూ ఉన్నానమాట. దీనికి కారణము రాహుల్ ఖాళీగానే ఉన్నావు కదా, సంత్రాలు విడిచిపెట్టు అన్నందుకు పునర్నవి ఫీల్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ జరగడం జరిగిందనమాట. రాహుల్ ఎంత కాకా పట్టినా దయచేసి నాతో మాట్లాడవద్దు అంటూ చిరాకు పడిందనమాట. తర్వాత రాహుల్ ఏమన్నా తక్కువ తిన్నాడా? రాహుల్ కూడా తను స్మోకింగ్ ఏరియాలో ఉన్నప్పుడు పునర్నవి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తే, అప్పుడు రాహుల్ నీ ఫేస్ చూస్తే నాకు చిరాకు వస్తుంది, నువ్వు నాతో మాట్లాడకు, నన్ను ఇరిటేట్ చేయకు పో అని అనడం జరిగిందనమాట. ఇంకా పునర్నవి వెళ్లకుండా కాసేపు ఆట పట్టించి తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఫైనల్ డే ఆఫ్ మెడాలియన్ జరుగుతుంది కదా, ఈరోజు టాస్క్ అనమాట, లాస్ట్ టాస్క్. ది టాస్క్ అయిపోతేనే ఎవరు విన్నర్ అన్నది తెలుస్తుంది. ఆ రిక్షాలో వీర విహారం అన్నది టాస్క్ అనమాట. హౌస్లో కంటెస్టెంట్స్ ఫైనల్ మెడాలియన్ టాస్క్ని బిగ్ బాస్ ఇచ్చిన సూచనల ప్రకారం చేయడం జరిగిందనమాట. వితిక, బాబా భాస్కర్ మాస్టర్ రిక్షాలో కూర్చొని ఎవరో ఒకరు దిగేంత వరకు రిక్షానే కూర్చొని ఉండాలన్నమాట. ఏమి దీనికి టాస్క్ సంచాలకులుగా పునర్నవి వ్యవహరించడం జరిగింది. అవి ఏమన్నా వాళ్ళకి అందియాలంటే పునర్నవి మాత్రమే అందించేదానికి, ఇంటి సభ్యులు లాగేదానికి దొబ్బేదానికి లేదు. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇరిటేట్ చేసేదానికి ఏమైనా చేయొచ్చు అన్నది రాసిందనమాట. ఇంకా ఒక బజర్ మోగిన వెంటనే బిగ్ బాస్ కొన్ని వస్తువులు పంపడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు బిగ్ బాస్ చెప్పిన విధంగా ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ బిగ్ బాస్ స్వెటర్లు పంపించడం జరిగింది. మనిషి ఇద్దరికి 6 స్వెటర్లు పంపడం జరిగింది. ఇద్దరికి ఒక్కొక్కరికి 3 చొప్పున పంపడం జరిగింది. ఒక్కొక్క కంటెస్టెంట్ 3 స్వెటర్లు ఒకేసారి వేసుకొని ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా అలానే ఇద్దరు వేసుకున్నారు. తర్వాత మధ్యాహ్నము కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బజర్ మోగింది. అప్పుడు బిగ్ బాస్ పచ్చిమిరపకాయలు పంపించడం జరిగింది. దానిలో ఒక్కొక్కరు 10 పచ్చిమిరపకాయలు తినాలని ఉండింది. ఇద్దరు తినడం జరిగింది. తర్వాత రాహుల్ జెల్తో హెయిర్ జెల్తో వాళ్ళిద్దరికి స్టైలింగ్ చేయడం జరిగింది. బాబా భాస్కర్ని అమ్మాయిలాగా రెడీ చేయడం, అవన్నీ చేయడం జరిగిందనమాట. తర్వాత మిరపకాయలు ఇద్దరు 10 తినేశారు. తర్వాత కొంచెం సేపు తర్వాత ఫిజ్ బాటిల్ స్వెటర్స్ తీసేయమని చెప్పి తర్వాత హ్యాపీ ఫిజ్ బాటిల్ ఇవ్వడం జరిగింది పెద్దది. అది తాగమన్నారు. తాగిన తర్వాత ఇంకా బాబా భాస్కర్ మాస్టర్కి టాయిలెట్ రావడంతో తను బెడ్షీట్లు తీసుకురండి, గొడుగులు తీసుకురండి, నేను ఇక్కడే పోసుకుంటాను అని అనడం జరిగిందనమాట. దానికి వితిక సీరియస్ అయ్యింది. బాబా భాస్కర్ మాస్టర్, నేను కూడా ఈ గేమే ఆడుతున్నాను కదా, మీరు అలా చేస్తే నేను ఎలా అని అనడం జరుగుతుంది. దానికి బాబా భాస్కర్ మాస్టర్, నువ్వు అట్లా తిరుగు, నేను నిన్నేమి అనను అని అనడం జరుగుతుంది. దానికి వితిక రిక్షాలో నిల్చుకొని ఉండగా బాబా భాస్కర్ మాస్టర్ దొయ్యడం జరుగుతుంది. దాంతో వితిక విన్నర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫస్ట్ రిక్షా నుంచి దిగితే వాళ్ళు అవుట్ అనడంతో బాబా భాస్కర్ మాస్టర్ ఫస్ట్ రిక్షాలో నుంచి దిగాడు కాబట్టి బాబా భాస్కర్ మాస్టర్ అవుట్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా మెడాలియన్ గెలుచుకున్నది వితిక. ఇంకా తనకి ఇమ్యూనిటీ ఏమేమి ఇస్తారో అన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. ఇంకంతే అండి, నేను ఈరోజు ఎపిసోడ్లో అయిపోయింది. తర్వాత ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉండేదానికి చాలా 90% ఛాన్సెస్ ఉన్నాయి. పునర్నవి అండ్ మహేష్ విటాలకి 90% ఛాన్సెస్ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అంటే వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా ఏ ట్విస్ట్ ఉంటుందో చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడ్ కలర్లో ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.